తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతనే ఉండదు. ఆయన ఒకటి చెబితే దానికి విరుద్ధంగా మరొకటి చేస్తుంటారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని నోటు దురుసుతో మాట్లాడుతున్నారు అంటూ టీడీపీ నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కావాలనే కొడాలి నానిపై ఒక రకమైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ కొడాలి నానికి వందతో కూడిన రాజకీయాలను చేయడం బాబే నేర్పించాడు అంటూ ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కొడాలి నాని హుందాగా మాట్లాడడం నేర్చుకున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా టీడీపీ నేతల మాటల నుంచి కొడాలి నాని దోకుడు అయిన మాట తీరును అలవర్చుకున్నారంటూ పలువురు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోను ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఇన్నన్ని మాటలు మాట్లాడిన మీరా గతంలో నంగనాచు కబుర్లు చెప్పింది అంటూ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ మాట్లాడిన చంద్రబాబు గతంలో తమ పార్టీకి చెందిన నేతలు నోరు పారేసుకున్నప్పుడు ఈ మాటలు ఎక్కడికి పోయాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నోరు ఉందని విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే హుందాతనం కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించగా చంద్రబాబు నేర్పిన హుందాతనంతోనే కొడాలి నాని వంటి నేతలు మాట్లాడారంటూ పలువురు పేర్కొంటున్నారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరో విధంగా మాట్లాడుతుంటారు. అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మీకు అదేంటో తేలుస్తామంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. అదే ప్రతిపక్షంలో ఉండగా మాత్రం హుందాగా ఉండాలంటూ సూక్తులు చెబుతుంటారు. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా, కింజారపు అచ్చెన్నాయుడు వంటి నేతలు మాట్లాడిన మాటల్లో హుందాతనం ఎక్కడుంది బాబుగారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏంట్రా అరే పాతేస్తారా నా కొడక అంటూ వ్యాఖ్యానించినప్పుడు అదే సభలో ఉన్న చంద్రబాబు నాయుడు అలా మాట్లాడడం హుందాతనం కాదంటూ ఎందుకు నిలువరించలేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే అసెంబ్లీలో మరో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మగతనం ఉంటే అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను పలువురు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో ఎంత హుందాతనంగా మాట్లాడారో అంతే హుందాతనంగా కొడాలి నాని వంటి నేతలు మాట్లాడారని, మీరు నేర్పిన హుందాతనం మీ కళ్ల ముందు కనిపిస్తుంటే ఎందుకు బాధపడుతున్నారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడిన టీడీపీ నేతలే కొడాలి నాని వంటి వైసీపీ నేతలకు ఆదర్శప్రాయంగా నిలిచారని పలువురు చెబుతున్నారు. టీడీపీ నేతలు చేస్తే సంసారం, మిగిలిన పార్టీలకు చెందిన నాయకులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా తయారైంది టీడీపీ పరిస్థితి అంటూ పలువురు పేర్కొంటున్నారు. దీనికి గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడిన మాటలు ఆ వీడియోలను చూపిస్తున్నారు. శుద్ధులు చెప్పడానికి బాగుంటాయని ఆచరించడానికి మాత్రం అక్కరకు రావని టీడీపీ నేతలు చెప్పకనే చెప్తున్నారంటూ పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా కొడాలి నానికి బాబు టీడీపీ నేతలు నేర్పిన ఉందాతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇష్టానుసారంగా మాట్లాడతాడు. భాష ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా భాషను కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే హుందాతనం ఉంటుంది. నోరుందని విచ్చలవిడిగా నోరు పారేసుకుంటే అది హుందాతనం కాదు. మా సభ్యులు ఉంటాం, మీ కథ తెలుస్తాం, మీ కథ తెలుస్తా, వదిలిపెట్టాలి మిమ్మల్ని. అలాంటిది ఉందాతనం కోల్పోయి చిల్లరతనంతో చాలా చీపుగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. ఇది మంచిది కాదు. నోరు పారేసుకోవద్దండి, అది మంచిది కాదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు భయపడే వాళ్ళు ఉండరు. మొదట మాట్లాడాను, మగతనం ఉంటే ఇది అనకూడదు. కానీ అలా అధ్యక్ష అలాగే మగతనం ఉంటే, నువ్వు మగతనం ఉంటే ఇచ్చారంటూ అలాంటిది ఉందాతనం కోల్పోయి చిల్లరతనంతో
చాలా చీపుగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. ఇది మంచిది కాదు. నిమ్డా డోజ్రాస్ టెల్ మీ.